మిత్రమా, గోమని వాడి మీకు ఒక బిజినెస్ ఐడియాని మాత్రమే అందజేస్తుంది. దీనికి కావాల్సిన రా మెటీరియల్స్, మిషనరీస్, ప్రొడక్షన్ ఖర్చులు ఒక అవగాహనతో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక మిషనరీస్, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా దొరుకుతాయి అనేది మేము ఇక్కడ ఈ వీడియోలో చెప్పలేం, ఎందుకనగా అది ఒక మార్కెటింగ్ అవుతుంది కనుక. సో ఈ విషయాన్ని కాస్త అర్థం చేసుకోగలరు. ఏదైతే అవసరం అవుతుందో వాటిని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఒక్కసారిగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హెల్లో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన టాపిక్, టీషర్ట్ ప్రింట్ చేస్తూ నెలకు 50,000 రూపాయల నుంచి 100,000 రూపాయలు ఎలా సంపాదిస్తారు, ఏ విధంగా సంపాదిస్తారు అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మన టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. టీషర్ట్ ప్రింటింగ్ ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉన్న బిజినెస్గా కూడా చెప్పుకోవచ్చు. సో ఈ టీషర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎలా లాభాలు తీసుకోవాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మొదటిగా టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి మనకు 50,000 కంటే తక్కువగా ఖర్చు అవుతుంది. సో ఇది మనం ఇంట్లో నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, సపరేట్గా ఆఫీస్ సెటప్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీనికంటూ పెద్ద హంగామా లాంటిది ఏమీ ఉండదు, జస్ట్ ఒక సింగిల్ రూమ్లో కూడా దీన్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని యూజ్ చేసే పవర్ కూడా నార్మల్ పవర్తోనే యూజ్ చేసుకోవచ్చు అండ్ మీకు వచ్చే కరెంట్ బిల్ కూడా యావరేజ్ గానే వస్తుంది అనమాట. ఇక ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి టీషర్ట్ ప్రింటింగ్ మిషన్స్ ని కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆ మిషన్ మార్కెట్ లో మీకు అవైలబుల్ లో దక్కుతుంది. సో దీని ప్రైస్ 12,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన మెటీరియల్స్ టీషర్ట్ ప్రింటింగ్ మిషన్, సప్లిమేషన్ పేపర్, టెఫ్లాన్ షీట్, టేప్, లేజర్ ప్రింటర్ అండ్ ఇంక్. సో ఇవన్నీ మార్కెట్లో మీకు అవైలబుల్లో దక్కుతాయి. దీని ప్రైస్ 50,000 కంటే తక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత ఎలా మన బిజినెస్ని గ్రో చేసుకోవాలి, ఎలా మన బిజినెస్ని పెంచుకోవాలనేది ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. మార్కెట్లో మీకు దొరికే టీషర్ట్స్ అండ్ మీకు మంచి క్వాలిటీ టీషర్ట్స్ అయితే మీకు 80 రూపీస్ నుంచి 120 రూపీస్ లోపల బల్క్లో మీకు మంచి టీషర్ట్స్ అవైలబుల్లో దక్కుతాయి. సో ఈ టీషర్ట్స్ని తీసుకొచ్చి బాగా డిమాండ్ ఉన్న, క్రేజ్ ఉన్న ప్రింట్స్ మీరు చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ ప్రింట్ చేసిన టీషర్ట్స్ని మార్కెట్లో మీరు సేల్ చేసుకోవచ్చు. సో వీటికి అయ్యే కాస్ట్ మీకు మొత్తం టీషర్ట్ మీద చూసుకుంటే 100 రూపాయల నుంచి దాదాపు 110 రూపాయల వరకు అవుతుంది. మార్కెట్లో దీన్ని ఎంతకు సేల్ చేస్తారు అనేది మీ క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అది మీరు 150 నుంచి 200 రూపాయలైనా చేసుకోవచ్చు, లేదా 200 రూపాయల నుంచి 250 రూపాయల వరకైనా మీరు చేసుకోవచ్చు, మీ డిమాండ్ని బట్టి అండ్ మీ క్వాలిటీని బట్టి. సో ఇలా చేసిన టీషర్ట్స్ని మార్కెట్లో ఎలా సేల్ చేస్తారో ఒకసారి తెలుసుకుందాం. మీరు మార్కెటింగ్ చేయడానికి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ టౌన్లో అండ్ మీ సిటీలో ఉన్న అన్ని చోట్ల అండ్ అన్ని షాప్స్లలో మీ టీషర్ట్ని డిస్ప్లే చేసినట్లయితే, తక్కువ కాస్ట్కి ఇచ్చినట్లయితే మీరు మంచి ప్రాఫిట్స్ని తీసుకోవచ్చు. లేదా సో మీకు నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నట్లయితే టోర్నమెంట్స్ జరిగేటప్పుడు కూడా టీషర్ట్ ప్రింట్ చేసి మంచి ప్రాఫిట్స్ని తీసుకోవచ్చు. స్కూల్ యూనిఫామ్స్ని కూడా మీరు ప్రింట్ చేసి మంచి ఇన్కమ్ సోర్సెస్ని తీసుకోవచ్చు. ఇక పొలిటికల్ క్యాంపెయిన్స్, ఫెస్టివల్స్కి సపరేట్ సపరేట్ టీషర్ట్స్ కూడా మీరు రెడీ చేసి తక్కువ కాస్ట్కి మీ ఊర్లో మీరు మార్కెటింగ్ చేసినా కూడా మంచి ప్రాఫిట్స్ని తీసుకోవచ్చు ఈ టీషర్ట్ ప్రింటింగ్ ద్వారా. సో ఈ మిషన్తో మీరు టీషర్ట్ ప్రింటింగ్, క్యాప్ ప్రింటింగ్, మగ్ ప్రింటింగ్ ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు అండ్ మంచి ప్రాఫిట్స్ని కూడా తీసుకోవచ్చు అనమాట. ఇకపోతే దీంట్లో వచ్చే ప్రాఫిట్ ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. మీకు కావాల్సిన రా మెటీరియల్ మోస్ట్లీ టీషర్ట్స్. సో ఈ టీషర్ట్స్ మీకు ఎంత తక్కువగా వస్తే అంత ఎక్కువ ప్రాఫిట్ ని మీరు తీసుకోవచ్చు అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో ప్రతి నెల మీరు ఒక 500 నుంచి 1,000 టీషర్ట్స్ సేల్ చేసినట్లయితే మీకు 50,000 నుంచి 1,00,000 రూపీస్ వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది క్యాజువల్ గా బయట మార్కెట్లలో సేల్ చేస్తే. సో ఇవే టీషర్ట్స్ ని మంచి అట్రాక్టివ్ ఉన్న లోగోస్ ప్రింట్ చేసి ఆన్లైన్ లో కూడా సేల్ చేసుకోవచ్చు. ఇక ఈ కామర్స్ లో దీన్ని మీరు సేల్ చేయడానికి దాదాపు 300 నుంచి 500 వరకు ప్రైస్ ట్యాగ్ పెట్టి అక్కడి నుంచి కూడా ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. సో లేదా ఓన్ గా మీరు ఈ కామర్స్ సైట్ స్టార్ట్ చేసి దాంట్లో మీరు ప్రింట్ చేసిన టీషర్ట్స్, క్యాప్స్, కప్స్ అండ్ మొబైల్ ప్యానల్స్ కూడా ఈ కామర్స్ సైట్ లో సేల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ ఇది అండ్ మిస్ చేయకండి. మీకు కావాల్సిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో క్లియర్ గా ఉన్నాయి, చెక్ చేసుకోండి అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే 1-2 సార్లు ఆలోచించుకొని బిజినెస్ ని స్టార్ట్ చేయండి. సో మిత్రమా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.